టీడీపీ నేత చెన్నుపాటి గాంధీపై దాడి చేయడం దుర్మార్గమని విజయవాడ ఎంపీ కేసినేని నాని అన్నారు. గత 3 ఏళ్లుగా విజయవాడలో శాంతి భద్రతలు క్షీణించాయని విమర్శించారు. విజయవాడ 34వ వార్డులో ఏర్పాటు చేసిన గణేష్ విగ్రహానికి నాని పూజలు చేశారు. శాంతి భద్రతలు చక్కగా ఉంటేనే రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయన్న కేసినేని ప్రభుత్వమే ఘర్షణలను ప్రోత్సహించకూడదని హితో పలికారు. మత సామ్రాజ్యానికి ప్రతీక విజయవాడ నగరం. ఏ పండగ వచ్చినా అది హిందువుల పండగ కానివ్వండి, ముస్లింల పండగ కానివ్వండి, క్రైస్తవుల పండగ కానివ్వండి, ఏ పండగ అయినా సరే, జైన్ పండగ కానివ్వండి, ఏ పండగ అయినా అన్ని కులాలు మతాలు కలిసి పండగ చేసేటువంటి పరిస్థితి ఈ విజయవాడలో మాత్రమే చూస్తాం మనం. అటువంటి గొప్ప నగరం విజయవాడ నగరం. ఇక్కడ 34వ డివిజన్లో కుద్దూస్ నగర్లో ఇక్కడ మా నాయకుడు మన హబీబ్, అట్లాగే మిగతా ఈ డివిజన్ యొక్క నాయకులు, కుటుంబ సభ్యులు, అట్లాగే విజయవాడ వెస్ట్ నాయకుల ఆధ్వర్యంలో ఇక్కడ కుద్దూస్ నగర్లో వినాయక చవితి పండుగ బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. వినాయక నవరాత్రుల సందర్భంగా ఈరోజు మరి ఇక్కడ అన్నదాన కార్యక్రమంలో అందరం కూడా పాల్గొన్నాం. దేవుణ్ణి అందరినీ ప్రార్థించడం జరిగింది, దేవుని ఆశీస్సులు తీసుకోవడం జరిగింది. ఈ నగరాన్ని, ఈ రాష్ట్రాన్ని, ఈ దేశాన్ని మంచిగా చూసుకోవాలి, అభివృద్ధి పథంలో నడిపించాలని ఆ విఘ్న నాయకుడిని కోరుకోవడం జరిగింది. అన్నదాన కార్యక్రమం కూడా భారీ ఎత్తున ఏర్పాటు చేశారు ఇక్కడ మా నాయకులందరూ. దాంట్లో పాల్గొనే అందరికీ పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని కూడా ప్రారంభోత్సవం చేయడం జరిగింది. ఈ నగరం ఎప్పుడు ఎట్లాగే ఉండాలని, ఎప్పుడూ శాంతి భద్రతలతో మత సామరస్యంతో ముందుకెళ్లాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుని కోరుకోవడం జరిగింది. ఇది చాలా దురదృష్టకర సంఘటన, చాలా దారుణం, దుర్మార్గం. గత కొన్ని దశాబ్దాలుగా 2 దశాబ్దాలుగా విజయవాడ చాలా నగరం చాలా ప్రశాంతంగా ఉంది. ఆ సంగతి మీ అందరికీ కూడా తెలుసు, మీడియా మిత్రులకి కానీ ఇక్కడ బెజవాడ పౌరులకు కానీ అందరికీ తెలుసు. అంతకుముందు కొన్నేళ్ల క్రితం మరి అనేక రకాల వర్గ పోరులు కానివ్వండి, కుటుంబ పోరులు కానివ్వండి, లేకపోతే రకరకాల కలహాలతో ఈ నగరం అట్టుడికిపోయిన పరిస్థితి ఉండేది.